చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్థశాస్త్రాన్ని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణుక్యుడి నీతి గురించి మన వీటి న్యూస్లో. ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ పని ఎందుకు చేస్తున్నాం, ఈ పని చేస్తే ఫలితం ఏంటి, ఇందులో విజయం సాధించగలనా లేదా, ఈ మూడు ప్రశ్నలు వేసుకున్న తర్వాతే ఏ పనైనా మొదలుపెట్టు. జీవితంలో ఎదగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో పనులు మొదలు పెడుతుంటాం. అయితే ఆ పనుల్లో కొన్నింటిలో సక్సెస్ అవుతాం, ఇంకొన్నింటిలో ఫెయిల్ అవుతాం. అయితే ఏ పనిలో అయినా సక్సెస్ కావడం కాకపోవడం మన చేతుల్లోనే ఉంటుందనేది చాణక్యుడి మాట. ఏ పనైనా మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరూ తనకు తాను మూడు ప్రశ్నలు వేసుకోవాలంటాడు చాణక్యుడు. అందులో మొదటిది, ఈ పని ఎందుకు మొదలు పెట్టాలి. ఏ పనైనా మొదలు పెట్టడానికి ఖచ్చితమైన కారణం ఉండాలి. అలా లేకపోతే ఆ పని పూర్తి చేయాలనే పట్టుదల కొన్నాళ్లకు నశించిపోతుంది. అందుకే సరైన కారణం లేనిదే ఏ పని మొదలు పెట్టొద్దంటాడు చాణక్యుడు. రెండోది, ఈ పని చేస్తే ఫలితం ఏంటి. ఏ పని చేసేటప్పుడైనా దాని ఫలితం ఏంటో ముందుగా అంచనా వేసుకోవాలి. అలా అంచనా వేసుకోకపోతే ఆ పని వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఫలితాన్ని ముందుగా అంచనా వేసి పని ప్రారంభించాలని చెబుతాడు చాణక్యుడు. మూడోది, విజయం సాధించగలమా లేదా. విజయం దక్కించుకోగలమని బలమైన నమ్మకం ఉన్నప్పుడే ఎన్ని అడ్డంకులొచ్చినా ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచన వస్తుంది. లేకపోతే పనిలో ఓటమి ఎదురైనప్పుడు భరించలేని బాధ అనుభవించాల్సి వస్తుంది. అలాగే విజయం దక్కదని అనిపించినప్పుడు పట్టుదల సన్నగిల్లి పనిపై ఏకాగ్రత నశించిపోతుందనేది చాణక్యుడి నీతి సూత్రం. I'm in love with way too new. Mana we need to do, mana way too new slow.